శుక్లాం భరదనం విష్ణువు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న అవదరం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతి ఓం శ్రీ గృభ్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ అందులో ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరము ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున అనగా స్వస్తి స్త్రీ శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసే వసంత ఋతువు ఉత్తరాయణం తిది ఆ రోజు ఒక ఐదు గ్రహాలు పంచగ్రహ కూటముగా ఏర్పడబోతున్నాయి ఐదు గ్రహాలు పంచగ్రహ కూటముగా ఏర్పడబోతున్నాయి అయితే దీంట్లో కొంతమంది మనకు నేను నా ఎనాలసిస్లో నా దగ్గర ఉన్నటువంటి కొన్ని తాళపత్ర గ్రంథాలలో విషయాలను అంటే తారపత్రాలు రాసిపెట్టున్నారు దాన్ని బట్టి నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఇది మంచిగా అసలు కా అసలు ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండు ఏం జరుగుతుంది పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మీనరాశిలో ఉన్నటువంటి గురువు కాస్త మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసినటువంటి కొన్ని కొన్ని విషయాలు చెప్తానండి అంటే దీనిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది దీంట్లో మనకు ముఖ్యంగా మనకు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ధనసు రాశిలో షష్ట గ్రహ కూటమి ఏర్పడింది ఈ ధనస్సు రాశిలో షిష్ఠగ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఇక ఆ సంవత్సరం నుండే మనకు నష్టాలు జరిగినాయి చాలా ఎక్కువగా అంటే ఇప్పటివరకు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే కోలుకుంటారు అంటే మనకు పాండమిక్ అంటే మనకు కరోనా వైరస్ రావడం వలన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కుటుంబాలలో మరణాలు జరిగాయి పాపం ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి ఇన్ని జీవిత ఇన్ని ఇన్ని సంవత్సరాలలో అప్పుడు ఇంత భయపడలేదండి అప్పుడు ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో స్కైలాబ్ పడుతుందని అప్పుడు చాలామంది భయపడ్డారు స్కైలాబ్ మనకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరం చూడండి స్కైలాబ్ ఆ స్కైలాబ్ అంటే మనకు ఏదో ఉపద్రవం ఉంచుకొస్తుంది మనకు భూభాగం మొత్తం కూడా మంటలతో ఇబ్బంది పడుతుంది అంటే చనిపోతారు చాలామంది దీనిలో కొంత ప్రాంతం మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది సైంటిస్టులు చెప్పడం వల్ల అందరూ భయోభ్రాంతులకు గురైపోయారు అప్పుడు ఆ కాలంలో ఏం చేసిందంటే ఆ స్కైనైడ్ అంటే మనకి యొక్క ఈ ఇవి మన మీద బర్లేదండి స్కైలాబ్ మన మీద బర్లేదు ఆ సైంటిస్టులు ఏం చేస్తారంటే ఆ మనకు సముద్ర భాగంలో పడే విధంగా చేశారు దానివల్ల చాలామంది మనం భయపడిన వాళ్ళు కూడా అట్లా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా మళ్ళీ ఊపిరి పిలుచుకోగలిగారు కానీ మనకు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి ఎంత ప్రాబ్లం అయిందండి పాండమిక్ మనకు కరోనా ఎంతోమంది 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 జరిపారండి ఎంతమంది అనాథ అనాథులు అయిపోయారండి తండ్రిని కోల్పోయినటువంటి పిల్లలు తల్లిని కోల్పోయినటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయినటువంటి పిల్లలు ఎంతోమంది అసలు గో చాలా వరకు ఎన్నో ఎన్నో కుటుంబాల్లో ఎంతో బాధను మిగిలిచిపోయారు అలాగే ఇక్కడ మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయండి ఏంటంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఒక మంచి చెప్తాను నాకు మేషరాశిలోకి ఇప్పుడు పంచగ్రహ కూటమి రవి ఒకటి ఏర్పడుతున్నాడు రవి పంచగ్రహ కూటంలో ఒక భాగం అయితే ఇక్కడ ఒకటి మనకు తెలిసే మీకు చెప్పే విషయం ఏంటంటే మేషరాశికి అంటే ఒక విధంగా సూర్యునికి సూర్యభగవానుడికి ఉచ్చరాశి మేషరాశి నీచరాశి ఇది తులారాశి వస్తుంది సూర్యుడు ఎప్పుడైనా కూడా తులారాశిలోకి పోయినప్పుడు బలహీనపడిపోతాడు అదే మేషరాశిలోకి వచ్చాడు అనుకోండి రవి బలవంతుడిగా తయారవుతాడు వేరెట్ల బలాన్ని శక్తిని పుంజుకుంటాడు అప్పుడు ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడం వలన లాభాలున్నాయి నష్టాలున్నాయి అయితే ఇప్పుడు మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే రాజకీయంగా చాలా వరకు రకరకాల పరిణామాలు జరుగుతాయి పోట్లాటలు గొడవలు అల్లర్లు విభేదాలు ఇవన్నీ నష్టాలు ఇవన్నీ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చాలా వరకు హెవీగా ఎక్కువగా పెరిగిపోతాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో రాజకీయ వాతావరణం మొత్తం కూడా ఎర్రటి సూర్యునిలాగా వేడెక్కిపోతాయి మొత్తం అసలు అది ఎలా ఉంటుందో మరి ఆ భగవంతుడు ఏం చేస్తాడో మరి తెలియక కానీ మనకు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి తర్వాత కొంతవరకు ఏంటంటే ఆల్రెడీ ఈ పాండమిక్ అంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనేది కూడా మళ్ళీ ఒకసారి అటాక్ అవుతుంది అటాక్ అయినప్పుడు కొంత రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి మేషరాశిలో రవి ప్రవేశించాడు కాబట్టి రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి దాని నుండి కొంచెం జాగ్రత్తగా మనం ఉండగలిగితే మంచి జరుగుతుందండి కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఇంకొకటి ఏంటంటే స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని గడపకూడదు ముఖ్యంగా ఎందుకంటే మకర రాశిలో ఉన్నటువంటి శని కూడా కుంభరాశిలోకి లాభస్థానంలోకి వచ్చున్నాడు స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వారు ఈ మేషరాశిలోకి పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు మరణం తథ్యం ఇది ఖచ్చితంగా జరుగుతుంది స్వార్థం అనేది ఉండకూడదు మనిషిలో అసలు స్వార్థం ఉండకూడదు మనిషికి మనిషి సపోర్ట్ ఉండాలి రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి వాళ్ళకు మీరు ఇవ్వాలి వాడికి ఏదైనా సమస్య వచ్చింది అనుకో నీకు సహాయం నీకు తోచిన సహాయం చేయాలి అలా స్వార్థము లేని జీవితాన్ని గనక మీరు అవలంబించినట్టయితే ఈ పంచగ్రహ కూటమి అనేది కూడా మీకు మేలు జరుగుతుంది లేదంటే మళ్ళీ ఏదన్నా విపత్తుల ద్వారా అది అంతమందించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా తారపత్ర రహస్యాలండి దయచేసి చెప్తున్నానండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అద్భుతాలు చోటు చేసుకుంటాయి రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది రకరకాల ఆలోచనలు ఇవన్నీ జరుగుతాయి కానీ బాగుపడేటువంటి వాళ్ళు కూడా బాగుపడతారు దాంట్లో మీనరాశి మకర రాశి కుంభరాశి మేషరాశి ఈ నాలుగు రాసులు దీంతోపాటు కన్యా రాశి కూడా అద్భుతంగా బాగుపడే అవకాశాలు కూడా ఉంటాయి ఈ ఐదు రాసుల జాబితా చాలా గొప్పదండి వీరు ప్రాథమికంగా ఏంటంటే డబ్బును బాగా నిల్వ చేసుకొని సంపాదించుకుంటారు బాగా రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎంతో కొంత ధనం అయితే మీకు పక్కన పెట్టుకోవాల్సిందేనండి ఎట్టి పరిస్థితులలో కూడా ఆ ధనాన్ని వేస్ట్ చేయకూడదు మీకు ఎప్పుడైనా అవసరం పడుతుందంటే రెండు వేల ఇరవై మూడులోనే అవసరం పడుతుంది ధనం మళ్ళీ ఇరవై నాలుగోతో ధనం ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మొత్తం ప్లేస్ చేస్తే ఇది కేతుకు సంబంధించిన సంఖ్య వస్తుంది మీరు మొత్తం కూడండి ఏడో నంబర్ వస్తుంది ఈ ఏడో నంబర్ అనేది కేతు కేతు యొక్క స్థానం కూడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మనకు ఆగస్టు ఇరవై ఆరో తారీఖున వక్రగతి అనేది కూడా ఉంది అంటే దాని పోకడ అనేది ఎట్లా ఉందంటే విరుద్ధంగా ప్రయాణిస్తుంది అపసవ్య దిశగా దాని విరుద్ధంగా వెళుతుంది అది అది చాలా వరకు నష్టానికి దారితీస్తుంది చాలా వరకు ఇబ్బందులకు దారితీస్తాయి అనారోగ్యాలకు దారితీస్తాయి ఉన్నట్టుండి ఏదో ప్రాబ్లం వస్తుంది హాస్పిటలైజేషన్ అంటావు కష్టం చాలా ఉంటాయండి ఇంకా డబ్బులు ఆర్థిక ఇబ్బంది ఎవరు అడిగిన డబ్బులు ఇవ్వరు చేతులు లేపెట్టేస్తారు ప్రాణం మరి ప్రాణం ఏం చేసుకుంటావు ప్రాణం విలువ ఎలా గడతావు మరి అందుకే మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఇన్ని సంవత్సరాలు గడిచింది వేరు ఇక ముందు నడిచే సంవత్సరాలు వేరు కానీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఈ పంచగ్రహ కూటమితోని కొంచెం జాగ్రత్త అవసరం మనకి జాగ్రత్త అవసరం అండి ఖచ్చితంగా మనం అప్పుడు డబ్బులు ఉన్నటువంటి వారు కోటాను కోట్లు కోటీశ్వరులు ఉన్నటువంటి వారు ప్రైవేట్ హాస్పిటల్లలో డబ్బులు అడ్వాన్స్గా కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటే లక్షలు కోట్ల రూపాయలు ఇచ్చేసి ఆ బెడ్ రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నారు డబ్బులు ఉన్నవాళ్ళు అసలు వాళ్ళకు ఈ వైరస్ అటాక్ కాకముందు కూడా డబ్బులు ఇచ్చి సీట్లు రిజర్వ్ చేసుకున్నారు ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్ళి చేయడానికి అప్పటి వరకు మళ్ళీ హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా మేము పట్టాం మేము పట్టాం అని అంటారు కాబట్టి అంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అలా చేయగలరు మనం లేని వాళ్ళు ఏందండి మన ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే ఎక్కడండి ఎక్కడ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మనం బ్రతకలేము అందుకే నేను ఒకటే చెప్తున్నానండి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి అది ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఎవరైనా కూడా మనకు ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి కంపల్సరీ తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఒక పది లక్షలదో ఇరవై లక్షలదో ముప్పై లక్షలదో హెల్త్ ఇన్సూరెన్స్ మనం మనం సంపాదించేది హెల్త్ ఇన్సూరెన్స్ కొంతవరకు మనం కొద్దిగా జమ చేసినట్టయితే మనకు చాలా మంచి జరుగుతుందండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ కాలంలో ఏ టైంలోనైనా మనకు ఒక ఆసర మనకు కార్పొరేటివ్ ఈ హాస్పిటల్లో జాయిన్ కావడానికి మరి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఎక్కువ ఉపయోగపడతాయి దాన్ని తక్కువ ఉంచే నేర్చుకోండి ఎల్ఐసి ఇన్సూరెన్స్లు ఆపేసినా మంచిదే కానీ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం కవర్ చేసుకోండి ఫస్ట్ ఎందుకంటే రాబోయే రోజులు విపత్తులు ఎక్కువగా ఉంటాయి నష్టాలు ఎక్కువ జరుగుతుంటాయి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు నేను ఒకటే చెప్తున్నా అండి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి అదొకటి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత గొప్పదో మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కూడా అంతే గొప్పది కాబట్టి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మొత్తం కూడా కరెక్షన్ తీసుకోండి దానికి ఇలాంటి ఇబ్బందులు ఉండవండి ఒకటి మీరు ఒకసారి ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా మీ పేరును సరి చేసుకోగలిగితే తప్పకుండా మీకు మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి Surveyjara sukin